కాకినాడ జిల్లా పిఠాపురం 15వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ రాయుడు శ్రీను ఆధ్వర్యంలో త్రినేత్ర ప్రాథమిక కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో కంటి సమస్యలు, తలనొప్పి ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేసి ఆపరేషన్ చేయదలిచిన వారిని హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి కంటి సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కృష్ణ, చింతపల్లి రాజు, గొర్రెల సత్యబాబు స్వామి మరియు త్రినేత్ర కంటి వైద్య ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. 15వ వార్డు ప్రజలకి సంబంధించి ఈ రోజుని ఏడిగాల సచివాలయం పక్కన స్కూల్లో త్రినేత్రి కంటి వైద్య ఆసుపత్రి నుంచి డాక్టర్ గారు రావడం జరిగింది. అలాగే కంటికి సంబంధించి ఎవరైనా ముసలివాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ వయసు 35 సంవత్సరాలు 37 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా కంటికి సరిగ్గా కనిపించట్లేదని చెప్పేసి ఈ రోజున ఒక క్యాంపు నా ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ క్యాంపు అన్ని విధాలుగా కూడా కంటికి సంబంధించి స్పెట్స్ లేకపోతే వాళ్ళు ఆపరేషన్ కానీ కావాలనుకుంటే కనుక డాక్టర్ గారు చూసి వాళ్ళకి కంటికి ఆపరేషన్ అయితే ఆపరేషను, కళ్ళజోడు పడితే కళ్ళజోడు చూసి అవసరమైన వాళ్ళకి మాత్రం కంటి ఆపరేషన్ చేస్తారు. చేసి ఈ కార్యక్రమాన్ని ఈ 15వ వార్డు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నారు. ఇట్లా దగ్గర 15వ వార్డు సచివాలయం దగ్గర కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ మన రాయుడు శ్రీనివాబు గారి ఆధ్వర్యంలో ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకి ఈ కంటి వైద్య శిబిరం దగ్గర ప్రతి ఒక్కరితో కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేసి చుక్కల మందులు, ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కంటి లోపల చుక్కలం ఉన్న వారికి అది గుర్తించి వేరే కంటి హాస్పిటల్కి పంపడం కూడా జరుగుతుందండి. కళ్ళజోళ్ళు పడ్డవారికి ప్రస్తుత ధరకే కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందండి.